నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పీయూష్ గోయల్ తో రాష్ట్ర మంత్రుల బృందం భేటీ ధాన్య సేకరణ విధానంలో మార్పులు తేవాలని డిమాండ్ కేంద్రం తీరు పట్ల నిరంజన్ రెడ్డి ఆగ్రహం యాసంగి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని పునరుద్ఘాటన తెలంగాణ పట్ల ఎటువంటి వివక్ష లేదని పీయూష్ గోయల్ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడిబియ్యం సేకరిస్తామని స్పష్టీకరణ లోక్‌సభ నుంచి టిఆర్ఎస్ ఎంపీల వాకౌట్ ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలమైందన్న నామ నాగేశ్వరరావు స్టేట్ షెడ్యూల్ విడుదల ఎల్లుండి నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తుల స్వీకరణ జూన్ 12న పరీక్ష यूपी बीजेपी शासन सभा पक्ष नेता योगी आदित्यनाथ एकग्रीव ఎన్నిక ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అగ్రగామి సంస్థ ముందుకొచ్చింది ఆక్వా కల్చర్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఫిషింగ్ కంపెనీ తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బృందంతో సాన్ జోస్ నగరంలో సమావేశమైన అనంతరం ఫిషింగ్ సీఈఓ మనీష్ కుమార్ ఈ మేరకు ప్రకటన చేశారు చేపల పెంపకం దాణా ఉత్పత్తి కేజీ కల్చర్ ఎగుమతులతో కూడిన సమీకృత ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఈ ప్రాజెక్ట్ ను నెలకొల్పుతామని చెప్పారు కేజ్ కల్చర్ విధానంలో ప్రతి ఏడాది 85000 మెట్రిక్ టన్నుల తెలపియా చేపలను ఉత్పత్తి చేస్తామన్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా 3000 మందికి ప్రత్యక్షంగా 2000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మనీష్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ తో రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాగా అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ పలు అగ్రగామి సంస్థలతో జరుగుతున్న సమావేశాలు మంచి స్పందనను తీసుకొస్తున్నాయి అరిజోనాలో వైద్య పరికరాలు తయారు చేసే కాన్ఫ్లైన్ మెడికల్ టెక్నాలజీ సంస్థ కూడా రాష్ట్రంలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచింది కేటీఆర్ బృందంతో సమావేశమైన అనంతరం కంపెనీ డైరెక్టర్ డీన్ జ్వహార్ మాట్లాడుతూ హైదరాబాద్లో వైద్య పరికరాల తయారీకి సంబంధించి పైలట్ యూనిట్ను ప్రారంభించి 12 నెలల్లో విస్తరిస్తామని చెప్పారు వచ్చే యాసంగిలో రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనాలని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రులు ఎంపీల బృందం ఢిల్లీలో సమావేశమైంది సమావేశం అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిపై పీయూష్ గోయల్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం విషయంలో కేంద్రం తీరు సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు రాష్ట్రంలో వరి సాగును పెంచాలని చెప్పిన బీజేపీ నేతలే ఈ రోజు పండిన పంటను కొనకుండా తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నారని అన్నారు వ్యాపారాత్మక ధోరణిని కేంద్రం అనుసరిస్తోందని దీనివల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారని అన్నారు ఈ విషయపై ప్రధాని సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రులు శాస్త్రవేత్తలను పిలిచి చర్చ పెట్టాలని అన్నారు 142 జిల్లాల నుంచి రైతుల్ని సమీకరించి ఒక రైతు సదస్సు చేశారు అగ్రి సమిట్ చేశారు ఇట్స్ ఆన్ రికార్డ్ ప్రకాశ్ సింగ్ బాదల్ వాళ్ళంతా డాష్ పంచుకున్నారు ఇండియా పార్ట్నర్స్ అంతా డాష్ పంచుకున్నారు చాలా స్పష్టంగా చెప్పినాడు ఆ రోజు ఆయన ప్రధానమంత్రి ఆయన చదివి వినిపించినాను గోయల్ గారికి ఇందాక సమావేశంలో చదివి చూపించిన నేనన్న మాట కాదు ఇది సాక్షాత్తు ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఇంతకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ లో హోల్డ్ చేసినప్పుడు మీటింగ్ హోల్డ్ చేసినప్పుడు బిగ్ థింక్ అబౌట్ ఇండియన్ అగ్రికల్చర్ అని చెప్పిండు భారతదేశ వ్యవసాయానికి సంబంధించి చాలా గొప్పగా ఆలోచించాలి ఇక్కడ ఉండే ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి విధంగా ఆలోచించాలి ఇప్పుడున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అది చాతనైతే లేదు మేమొస్తే చాలా గొప్పగా చేస్తాము అనే మాట ఇది ఆల్రెడీ రికార్డ్ అయింది టీవీలలో ఉంది పేపర్లలో ఉంది అన్నిట్లలో వచ్చింది వాళ్ళకి ఆదరణానికి లేదు ఇలా దేశంలో ఉత్పత్తి వచ్చింది నువ్వు రైతులు వ్యవసాయం చేద్దంటవా పంట పండియొద్దంటవా పండిన దాన్ని ఎట్లా వినియోగించాలో ఆలోచించేటువంటి తెలివి ప్రదర్శించు అని చెప్తున్నా ఈ దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రుల్ని అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాస్త్రవేత్తల్ని శాస్త్రజ్ఞుల్ని పరిశోధకుల్ని పిలిచి ఉన్నత స్థాయిలో చర్చ పెట్టండి డిబేట్ చేయండి ఈ దేశంలో వచ్చేటువంటి ఆహార ఉత్పత్తుల్ని ఏ రకంగా వినియోగించాలో రైతాంగానికి ఒక దారి చూపేయండి అది తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వినతి ఇది మేము ఇట్లా పరిశీలిస్తున్నాం ఇట్లా ఆలోచిస్తాం ఏదైనా మార్గం ఎత్తుతాం అని చెప్పండి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో నిరంజన్ రెడ్డితో పాటు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ముడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రుల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వినతి పత్రం సమర్పించింది. తెలంగాణ మంత్రులు సమావేశమైన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణ విషయంలో ఏ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని అన్నారు. పంజాబ్ నుంచి కూడా బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నేతలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఎఫ్సీఐ బియ్యాన్ని సేకరిస్తోందని చెప్పారు. And the balance is taken by the government. This is a copy of the agreement with all the states, including Telangana, including Punjab, with all the states. This is the agreement, and I will read out para 18. It clearly says, if the stocks of the rice procured by the state government exceeds its allocation under TPDS and other welfare schemes, such excess stock shall be handed over to FCI by the state government. FCI shall have the option to specify whether such excess rice that would be handed over to FCI for central pool by the state shall be in the form of raw rice or parboiled rice to meet the overall consumption requirement of the country under TPDS, OWS and type of rice is decided clearly based on the consumption pattern. This information has been given to all the states, and accordingly the Telangana government has written a letter to us confirming that they will provide us raw rice as per the demand in the whole country. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి హామీపై చర్చ జరపాలంటూ లోక్సభలో వాయిదా తీర్మానంపై టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ కు నోటీస్ ఇచ్చారు. అయితే స్పీకర్ చర్చకు నిరాకరించడంతో టీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 8 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో తెలియజేయాలని కోరారు. భర్తీ చేయట్లేదు. దాని విషయంలో చాలా సార్లు మేము నోటీసులు ఇవ్వడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఏ విధంగా అయితే మా రాష్ట్రంలో మేము ఉద్యోగస్తులకు రాష్ట్రానికి ఉన్నటువంటి ఉద్యోగస్తులు మేము రాష్ట్రాలు ఇస్తున్నాం, కానీ కేంద్రంలో మీరు మట్టికి మీ బాధ్యత నిర్వహించట్లేదని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. మీరు మీ మేనిఫెస్టోలో మీరు ఆ రోజున బీజేపీ గవర్నమెంట్ 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు చెప్పారు. 2 కోట్లు అంటే ఇప్పటికీ 2x8 16 కోట్ల ఉద్యోగాలు రావాలా? ఈ యొక్క ఖాళీలన్నీ ఏ రోజుకి ఎప్పటికి భర్తీ చేస్తారు? ఒక స్టేట్మెంట్ కూడా అడిగాము. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు మాట్లాడుతూ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని అన్నారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. వేలాది మంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. 1 మిలియన్ 10 లక్షల జాబ్స్ వేకెంట్ గా గవర్నమెంట్ లో ఉన్నాయి, దాన్ని ఫిలప్ చేయండి అని అనుకుంటూ ఎంఆర్ఏజి లోపల వాళ్ళు అడిగేది 10 కోట్ల మంది ఉంటే ఇంక్రీజ్ 43% ఇంక్రీజ్ అవుతామని తెలుసుకొని కూడా మీరు ఫండ్స్ 35% తక్కువ చేశారు. ఇవాళ టోటల్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నాయో అవి 75 క్రోర్స్, 299 క్రోర్స్ ఉండే 2021-22లో ఇప్పుడు 75 క్రోర్స్ వచ్చేసారు. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా?
మాయా, మీరు దీని గారాబం చేసేశారు. లిమిట్ గా చూస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తే మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనేదే కార్డుకి లిమిట్ సెట్ చేసేశాను. దాని వల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పేయండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. రాష్ట్రాల్లోని టూరిజం ప్రాంతాలను అభివృద్ది చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టూరిస్టు కేంద్రాల వద్ద మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో టూరిజం అభివృద్దిపై సభ్యులు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ జమ్మూ కాశ్మీర్ను గత ఏడాది కాలంలో 100,000 మందికి పైగా టూరిస్టులు సందర్శించారని తెలిపారు. శ్రీనగర్కు విమాన సర్వీసుల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. हर स्टेट गवर्नमेंट से बातचीत करके जम्मू कश्मीर में अलग अलग लैंड देने का भी कोई चर्चा नहीं किया है. अगर कोई स्टेट गवर्नमेंट ऑफ इंडिया को रिक्वेस्ट करके जम्मू कश्मीर में कुछ टूरिज्म दृष्टिकोण से इन्वेस्टमेंट करना चाहते तो जरूर हम जम्मू कश्मीर सरकार से बातचीत करके उस स्टेट को हम जरूर हेल्प करेंगे. देख जी, गवर्नमेंट ऑफ इंडिया का जम्मू कश्मीर दृष्टिकोण से मैं आपके द्वारा आदरणीय मैं सदस्य को अवगत करना चाहता हूं. जम्मू कश्मीर के लिए केंद्र सरकार टूरिज्म दृष्टिकोण से अलग अलग कदम उठाए और अच्छे रिजल्ट भी आए. मैं बताना चाहूंगा, मैं लास्ट भी बताया सेशन में, लास्ट मंथ जो फ्लाइट्स आए हैं जम्मू में 1280 फ्लाइट्स जम्मू कश्मीर जम्मू में सिर्फ श्रीनगर में 2048 फ्लाइट्स आए, क्योंकि गवर्नमेंट ऑफ इंडिया के द्वारा सिविल एविएशन को एनकरेजमेंट देते हुए इंफ्रास्ट्रक्चर देते हुए हम काम कर रहे हैं. उसके साथ విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు మొదటి నుంచే పరిశోధనలో పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు అభివృద్ది చేసిన జీవన్ లైఫ్ స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తి, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి స్వదేశీ వ్యాక్సిన్లు, మందులు, సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహం, రాష్ట ప్రభుత్వాల సహకారంతో కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. పరిశోధనల దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్లను అభినందించారు. The airport, I went to Green Energy Conference and from there straight away I'm coming here. I didn't even go to the house, Raj Bhavan, because I was so much interested to come here. And no any other innovation, invention would have made me happy as the innovation of the ventilator, as a doctor. After the pandemic period, midnight, 1 o'clock, 2 o'clock, early morning, 4 o'clock, panic calls. The other end says, we want a bed with ventilator. My father, mother, friend, gasping for want of ventilator. So this, hearing those words, 2 o'clock, even when I have Twitter messages, 24 hours Raj Bhavan was working. And whenever we had a message, even sleepless nights, not only the patients, doctors, administrators, the most wanted call was a bed with ventilator. So, no any other invention or innovation for which you called me to the prestigious institute of IIT Hyderabad would make me happy, but for such an invention. But I pray God, you invent more, but we will exhibit it. We should not be made into use. That is for patient also. Patients should not, because you are inventing, so the patient should all be hale and healthy to take care and to give confidence to the doctors. Let it be beside the bed. But I pray God, there should not be a situation. This ventilator.
ఉపాధ్యాయ నియామకానికి నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 12న టెట్ పరీక్ష జరుగుతుంది. టెట్ పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. టెట్ పరీక్ష ద్వారా పాఠశాలల్లో 13,086 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలను భర్తీ చేస్తారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టెట్ పరీక్షను నిర్వహించడం ఇది మూడోసారి. టీఎస్ పాలిసి 2022 షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో హార్టికల్చర్ డిప్లొమా కోర్సు అండ్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ డిప్లొమా కోర్సు, బాసరా ఆర్జీయుకేటీ కళాశాలలో అడ్మిషన్ కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 2వ వారం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. జూన్ 4న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30వ తేదీన పాలిసి పరీక్ష జరుగుతుంది. ఫలితాలను జూలై 2వ వారంలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలిచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. పంట వేసే నేల దగ్గర నుంచి అందులో ఏ పంట వేయాలి, ఏ ఎరువులు వేయాలి, వచ్చిన పంటకు మార్కెటింగ్ ఎలా కల్పించాలి వంటి అంశాలపై ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలను అందిస్తోంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో చిన్న సన్నకారు రైతులంతా కలిపి 180,000 మంది ఉన్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చేతురునాయక్ అన్నారు. వీరికి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, క్రాప్ బుకింగ్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రతి వారం తాము రైతుల వద్దకు వెళ్లి పంట ఎలా ఉంది, ఏమైనా తెగుళ్లు వచ్చాయా, మార్కెట్ ఎలా ఉంది, దిగుబడి ఎలా ఉంది, రానున్న కాలంలో ఎలాంటి పంటలు వేయాలన్న దానిపై వారికి అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్దేశం మేరకు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలైన పల్లి, మొక్కజొన్న, పెసలు, నువ్వులు, బొబ్బర్లు వంటి పంటలు పండించేలా రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది జిల్లాలో 176,000 ఎకరాల్లో ఉన్న వరి ఇప్పుడు సుమారు 124,000 ఎకరాలకు తగ్గిందని, రైతులు మూస పద్దతి కాకుండా ఇలా రకరకాల పంటలు వేయటం వల్ల కలిగే లాభాలను వారికి తెలియజేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా పీఎం కిసాన్, దాంతోపాటుగా క్రాప్ బుకింగ్ కూడా చాలా, ఎందుకంటే దగ్గరగా రైతులకు దగ్గరగా ఉండే విధంగా ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మన జిల్లా కలెక్టర్ శశాంక్ గారు, సో వీళ్ళంతా ఒక మంచి ఉద్దేశంతో మాకున్న 82 క్లస్టర్లలో అందరూ ఏ రైతు ఏ పంట వేసినారు అనేది క్రాప్ బుకింగ్ చేయడం వల్ల మంచి రైతు సోదరులకు మంచి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మార్కెటింగ్ చూసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, ఎంత ఈల్డ్ ఎంత దిగుబడి వచ్చిందనేది చూసుకోవడానికి. అదే కాకుండా వచ్చేసరికి మార్కెటింగ్ కూడా ప్లాన్ చేసుకోవడానికి మంచి ఉద్దేశంతోనే గవర్నమెంట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా కూడా రైతు లేనిదే దేశం లేదు, దీన్ని ఉద్దేశించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు, రైతు బీమా పథకం మహబూబాబాద్ జిల్లాలో సత్ఫలితాన్ని ఇస్తుందని మహబూబాబాద్ అగ్రికల్చర్ ఆఫీసర్ చతురునాయక్ దూరదర్శన్కు వివరించారు. రైతులు ఏ సమయంలో ఎటువంటి పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తాయో భూసార కేంద్రానికి వెళ్ళి తన యొక్క రైతుల యొక్క భూములను పరీక్ష చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేశారు. సోమ పురుషోత్తం, దూరదర్శన్ న్యూస్, మహబూబాబాద్ జిల్లా. క్షయవ్యాధి నిర్మూలనకు చేసిన కృషికి రాష్ట్రానికి చెందిన నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు అవార్డులు లభించాయి. వరల్డ్ టీబీ డే సందర్బంగా ఢిల్లీలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి అరుణ, రాష్ట టీబీ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ రాజేశం తదితరులు పాల్గొన్నారు. మూడు జిల్లాల టీబీ అధికారులు సుదర్శనం, సుబ్బారావు, శ్రీనివాస్ అవార్డులు అందుకున్నారు. నిజామాబాద్కు వెండి పథకం, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు కాంస్య పథకాలు లభించాయి. ఈ పథకాలను ఆయా జిల్లాల అధికారులు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్ నేషనల్ టీబీ ఫ్రీ సర్టిఫికేషన్ కోసం సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం జోగులాంబ గద్వాల, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ ఆరు జిల్లాలు మూడు జిల్లాలు ఎంపికయ్యాయి. వాటికి పథకాలు అందజేశారు. కాగా రాష్ట్రానికి చెందిన మూడు జిల్లాలకు టీబీ నిర్మూలన పథకాలు లభించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. గిఫ్ట్ వచ్చింది, వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది, దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
అరే యార్ చూసారా, దీని మీద నా పేరు రాసి ఉండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. తిరిగి స్వాగతం. సకాలంలో వర్షాలు పడాలన్నా సరైన వాతావరణం ఉండాలన్నా అడవుల విస్తీర్ణం తప్పనిసరి. కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు వాతావరణం సమతుల్యతను కోల్పోకుండా ఉండాలంటే అడవులే కీలకం. అలాంటి అడవుల పరిరక్షణకు ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న చర్యలపై ఓ రిపోర్ట్. జిల్లాలో అటవీ విస్తీర్ణం 33% ఉండగా ఈ ఏడాది అది 2.01% పెరిగింది. జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడా, బేలా, నేరడిగుండ, ఉట్నూర్, బోత్, ఇంద్రవెల్లి, బిర్సాయిపేట్, సిరిచెల్మ అటవీ రేంజ్ పరిధిలో అడవులు అధికం. జిల్లాలో ఉట్నూర్, సిరిచెల్మ, బిర్సాయిపేట్తో పాటు నేరడిగుండ మండలంలోని కొంత భాగం టైగర్ జోన్ పరిధిలోకి వస్తాయి. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో దట్టమైన అడవులు ఉన్నాయి. అడవుల రక్షణకు జిల్లాలో 9 రేంజ్లు ఉండగా 75 సెక్షన్లు, 170 బీట్లు ఉన్నాయి. అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. 2015 నుంచి కొనసాగుతున్న ఈ కార్యక్రమంతో జిల్లాలో 5-10% అటవీ విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అడవుల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా డిఎఫ్ఓ రాజశేఖర్ దూరదర్శన్ కు తెలిపారు. మన దగ్గర సుమారు 4,47,000 ఎకరాలు అటవీ ప్రాంతం ఉన్నాయి. అంటే సుమారు 33% మన అటవీ మన ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతం ఉన్నది. మన ఆదిలాబాద్ జిల్లాలో అటవుల సంరక్షణ కోసం ఫారెస్ట్ రిజ్యువినేషన్ యాక్షన్ ప్లాన్ అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ ప్రాజెక్ట్ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫారెస్ట్ రిజ్యువినేషన్ యాక్షన్ ప్లాన్లో మనం ఫస్ట్గా ఒక ఫారెస్ట్ బ్లాక్లో బ్లాక్ చుట్టూ బోర్డర్ పిల్లర్స్ కట్టడం, పెరిఫెరల్ ట్రెంచ్ అంటే కందకాలు తవ్వడం లోపలికి ఎవరు పోకుండా, దాని మీద గచ్చకాయ పెట్టడం. దానిపై గచ్చకాయ పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపలికి ఎవరు వెళ్ళరు, బయటకు వెళ్తారు. ఇది చేయడమే కాకుండా ప్లాంటేషన్స్ చేస్తాం, రకరకాల ప్లాంటేషన్లు, రకరకాల ఏఎన్ఆర్ యాక్టివిటీస్ చేస్తాం, ఎస్ఎన్సి వర్క్స్ చేస్తాం, అంటే చెక్ డ్యాములు కట్టడం, పీడీ కట్టడం, ఆర్ఎండీ కట్టడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మన ఫారెస్ట్ని రిజ్యూనేషన్ చేయడానికి ఆస్కారం కలదు. రిజ్యూనేషన్ అంటే ఆ పునరుద్ధి మళ్ళీ కాపాడితే దానికి అది అడిగి రూట్ స్టాక్ ద్వారా దానికి అది వస్తుంది. దానికోసం ఫారెస్ట్ రిజ్యూనేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీంతో పాటు పొచ్చేర వాటర్ ఫాల్స్ ఒకటి, కుంటాల వాటర్ ఫాల్స్ ఉంటుంది. కుంటాల వాటర్ ఫాల్స్ కూడా మన టెంటెడ్ అకామిడేషన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. వీలైన త్వరగా అది కూడా ఓపెన్ చేసి ప్రజలందరికీ వెళ్ళి యూజ్ చేసుకునేటట్టుగా చేద్దామని ప్రయత్నంలో ఉన్నాం. అడవుల రక్షణకు ఆదిలాబాద్ జిల్లా ఆదర్శంగా నిలుస్తుంది. అడవుల రక్షణతో పాటు అడవుల అభివృద్దికి ఇక్కడి అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. దీంతో అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా పెరుగుతుంది. వసీం, దూరదర్శన్ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. పెరుగుతున్న ధరలపై లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమాధానమిచ్చారు. కోవిడ్ సంక్షోభం ముగియకముందే ద్రవరూప సహజ వాయువు ధర 37% పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ దేశంలో పెట్రోల్ ధరలు పెరిగింది కేవలం 5% మాత్రమేనని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే సౌదీ అరేబియాలో ఉన్న ధరల ఆధారంగా ఎల్పీజీ ధర ఉంటుందని వెల్లడించారు. ధరలు పెరుగుతున్నప్పటికీ వినియోగదారుడిపై పెను భారం పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందని పూరి తెలిపారు. An unsettled condition and military action in one part of the world, following the COVID crisis, the prices of LNG in the international market, if you compare the figure from April 21 to February 22, the price hike has been more than 37%, whereas our increase at the bunk has been only 5%. And let me also share with you that insofar as the LPG price, the Saudi CP is concerned, from April 20 to March 22, the price has gone up by 285%, and the increase in the last 6 months alone has been 37%. So I just want to place these facts before the honorable members and this august house so that they understand what the international situation today is. In spite of all that, the government is making every effort
to make sure that the consumer at the point of consumption, aapne CNG ki baat ki, domestic consumer ki baat kar raha hu, CNG transport mein bhi lagta, auto mein bhi aur gaadiyon mein bhi CNG ki demand aati hai, kuch industry se bhi, hamari yahi hamesha koshish rehti hai ki isko theek tarah se balance prioritization karke sab consumers ke paas, based on the availability of the material, अच्छे अफोर्डेबल प्राइस। उत्तरप्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ రెండవ సారి బాధ్యతలు చేపట్టనున్నారు। లక్నోలో ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు। దీంతో ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం లాంఛనంగా మారింది। రేపు సాయంత్రం లక్నోలో జరిగే కార్యక్రమంలో యోగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు। యోగితో పాటు ప్రమాణం చేయనున్న మంత్రులను కూడా బీజేపీ ఖరారు చేసినట్లు సమాచారం। ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది। కాగా శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం యోగి పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు। ప్రసంగించబోతున్నారు। రెండోసారి ప్రజలకు సేవలు అందించే భాగ్యం దక్కిందని అన్నారు। సుపరిపాలన ద్వారా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు। రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు। ये पहली बार हुआ है कि कोई मुख्यमंत्री 5 वर्ष तक कार्य करे और फिर वह पार्टी द्वारा सत्ता में आ जाए। अगर आप लगातार पहले आम चुनाव से लेकर के अब तक देखेंगे, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు। అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి కల్పన, నైపుణ్యాల శిక్షణ, ప్రమాద బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు। అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రారంభించిన శ్రమ్ పోర్టల్లో 26 కోట్ల మంది కార్మికులు రిజిస్టర్ చేస్తున్నారని తెలిపారు। ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద అసంఘటిత రంగ కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే వారి కుటుంబాలకు బీమా సొమ్ము అందుతుందని చెప్పారు। కాగా మీడియా కమిషన్ कारीगर है उनका पूरा डाटा तैयार करेंगे और इसी के अंतर्गत सरकार के द्वारा ई श्रम पोर्टल को किया गया है। मुझे आपके माध्यम से इस सदन को बताते हुए प्रसन्नता है कि विगत 6 महीने के अंतर्गत ही देश के 27 करोड़ असंगठित क्षेत्र के श्रमिकों ने इस पे रजिस्ट्रेशन कराया है और ये इस कारण से संभव हो पाया है कि पिछले 7 सालों में जो सरकार के द्वारा 4 लाख कॉमन सर्विस सेंटर खोले गए हैं, गांव-गांव तक ऐसा आधारभूत ढांचा तैयार किया गया है जिसके कारण ई श्रम के पोर्टल पे रजिस्ट्रेशन हुआ है। दूसरा, इस ई श्रम के पोर्टल के अंतर्गत 400 से ज्यादा ऑक्यूपेशन इस देश के अंतर्गत न केवल चिन्हित हुए हैं, उनको रजिस्ट्रेशन हुआ है और इसलिए अब सरकार के द्वारा जो ई श्रम का जो रजिस्ट्रेशन है उस रजिस्ट्रेशन को के माध्यम से सभी श्रमिकों को 2 लाख का एक इंश्योरेंस दिया जा रहा है। माननीय उपसभापति महोदय, जो माननीय सदस्य ने पूछा है कि भविष्य में इसका किस प्रकार से उपयोग किया जाएगा, अभी माननीय वित्त मंत्री जी ने जो बजट प्रस्तुत किया है उस बजट में कहा गया है कि भारत सरकार भविष्य में ई श्रम पोर्टल को, एमएसएमई के असीम पोर्टल को, रोजगार मंत्रालय के एनसीएस पोर्टल को एक साथ जोड़ने का, इंटीग्रेट करने का काम करेगी जिससे इस देश में असंगठित क्षेत्र में रोजगार, उनका कौशल विकास, उनका लघु उद्योगों में। कागा मीडिया कमीशन एर्पाटु चेयाल्सिन अवसरं लेदनि समाचार शाख मंत्री अनुराग सिंह ठाकूर राज्यसभलो लिखित पूर्वकंगा इच्चिन అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు। మీడియాకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసే సమయంలో ఆయా సంస్థల ప్రతినిధులు నిపుణులతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు। ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం, నమస్కారం। దూరదర్శన్ యాదగిరి వార్తల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు। యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణ। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పీయూష్ గోయల్ తో రాష్ట్ర మంత్రుల బృందం భేటీ, ధాన్యం సేకరణ విధానంలో మార్పులు తేవాలని డిమాండ్। కేంద్రం తీరు పట్ల నిరంజన్ రెడ్డి ఆగ్రహం, యాసంగి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని పునరుద్ఘాటన। తెలంగాణ పట్ల ఎటువంటి వివక్ష లేదని పీయూష్ గోయల్, కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య, అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేకరిస్తామని స్పష్టీకరణ।
లోక్సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్, ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలమైందన్న నామా నాగేశ్వరరావు. టెట్ షెడ్యూల్ విడుదల, ఎల్లుండి నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 12 పరీక్ష. యూపీ బీజేపీ శాసనసభాపక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్ ఏకగ్రీవ ఎన్నిక, ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం.